राघवं दशरथात्मजम् अप्रमेयं सीतापतिं रघुवरन्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। रामावतारं అవతారాలలో చాలా విశిష్టమైనటువంటి అవతారం. సాక్షాత్ భగవానుడైన శ్రీమన్నారాయణుణ్ణి, వైకుంఠవాసి అయిన శ్రీ మహావిష్ణువును మహర్షులు దేవతలు అందరూ ప్రార్థన చేయగా రావణాది దుష్టరాక్షస సంహారం చేయడం కోసం భూలోకంలో అవతరించారు. ఈ అవతరించినటువంటి శ్రీరామచంద్రమూర్తి భూలోకంలో ఏమి ఏమి చేశాడు? భగవంతునికి మూడు పనులు ప్రత్యేకం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సజ్జనుడైనటువంటి వారిని సంరక్షించడము, దుర్జనుడైనటువంటి వారిని శిక్షించడము, ధర్మాన్ని లోకంలో వ్యవస్థగా ఏర్పరచడం, మూడు పనులు భగవంతుడు చేసేటువంటి పనులు. ఇదే స్థితికారకుని యొక్క లక్షణం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురులో సృష్టి కార్యంతో ఆయన పని అయిపోయింది. బ్రహ్మగారి లయకారుడు అంటే సంహారం జాగ్రత్తగా జరుగుతుందా లేదా ఎవరు ఎక్కడ ఎప్పుడు ఈ లిస్టుతో ఆయన అయిపోయింది. స్థితికారకత్వం చాలా క్లిష్ట అంశం. ఉన్నవాళ్లను సమన్వయం చేస్తూ జాగ్రత్తగా ఉన్నంతకాలం ఇబ్బందులు కలగకుండగా సమాజంలో ఒకరి వలన ఒకరికి చూడవలసిన బాధ్యత స్థితికారకుడికి ఉంటుంది. అందుకనే విష్ణువుకి అవతారాలు ఎక్కువ. అటువంటి అవతారములలో ప్రముఖమైనటువంటిది, ముఖ్యమైన అవతారం శ్రీరామావతారం. రక్షణ అంటే ధర్మములు చెప్పారు. ధర్మములను రక్షించడం అంటే ధర్మాత్మలను రక్షించడము అని ఒక అర్థం. కేవలము ధర్మ కృత్యములను రక్షించడం అనేది ఇంకో అర్థం. ఇప్పుడు మనకి వేదములు పరమ ప్రమాణంగా చెప్పారు. అట్టి వేదములయందు చెప్పబడినటువంటి ప్రామాణికములైన ఏ ఏ యజ్ఞయాగాది కర్మానుష్ఠానములు అయితే ఉన్నాయో వాటిని సంరక్షించడం కూడా ఈ ధర్మరక్షణలో ఒక భాగం అవుతుంది. దానికి అడ్డుపడేటువంటి వాళ్ళను అడ్డు తొలగించడం, ధర్మాత్మలకు అడ్డు తొలగించడం, ధర్మం కార్యములకు అడ్డు తొలగించడం, రెండు పనులు భగవంతుడి పనులే. ఇక కథాభాగానికి వస్తే దశరథ మహారాజు వివాహాన్ని చేయడం కోసం పిల్లలకు సంబంధాలు చూస్తున్నాడు. మంత్రులున్నారు, వశిష్ఠాది మహర్షులున్నారు, అందరినీ కూర్చోబెట్టి ఇవాళ రేపు పెళ్ళిళ్ళు అనగానే ఏదో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ముచ్చట్లాడుకోవడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, కడుపులు తెచ్చుకోవడం, దాని మీద కోర్టులు కేసులు ఎన్ని నడుస్తున్నాయో చిత్రాలు విచిత్రాలు. ఇవాళ ఏమండి, దంపతులు ఇద్దరు వాళ్ళు కదా నిర్ణయించుకొని వివాహం చేసుకోవాలి. ఆ వివాహం బహిరంగ పంచాయతీ పెట్టినట్లుగా మంత్రులతో విచారించవలసిన అవసరం ఏముంది? ఇది కుటుంబ వ్యవహారం తీసుకొని వచ్చి రాజ్య వ్యవహారం లాగా చేశాడేమిటి దశరథుడు, ఎంత పిచ్చివాడా అని అనిపిస్తుంది లోకంలో మామూలు మనుష్యులకు. ఒక మామూలు అసలు భారతదేశానికి సంబంధించినంత వరకు వివాహములంటే రెండు కుటుంబములకు సంబంధించిన వ్యవహారం కానీ ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం కాదు. అటు తల్లిదండ్రులు ఉంటారు, ఇటు తల్లిదండ్రులు ఉంటారు. ఆ ఉభయుల అంగీకారంతో జరిగిన వాటికి భద్రత ఉంటుంది, రక్షణ ఉంటుంది, శ్రేయస్సు ఉంటుంది, గుర్తింపు ఉంటుంది లోకంలో. ఇవేవి మాకు అక్కర్లేదనుకొని ఆయన నన్ను ఇష్టపడ్డాడు, నేను ఆయన్ని ఇష్టపడ్డాడు, ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకుంటే అవి ఎట్లా ఉంటాయి అంటే ఈ పైన ఉండే రక్షణ వలయం అంతా లేకుండగా పోతుంది. కాకపోతే బలహీనత కలిగిన తల్లిదండ్రులు ఒక రోజు కాతే రోజైనా కూతురునో కొడుకునో దగ్గరికి చేరిస్తే చేర్చవచ్చు. ఇవి వేళ్ల మీద లెక్కించదగిన కేసులే కానీ మొత్తం సామాజిక వ్యవస్థలో ఇలా ఉండదు, ఉండకూడదు. కాకపోతే దశరథ మహారాజు తన పొడుగులకు వివాహం చేసే విషయం వచ్చేటప్పటికీ వీళ్ళందరినీ ఎందుకు పిలవవలసి వచ్చింది అని. ఒక రాజ్యం ఉంది, పరిపాలన చేస్తున్నాడు ఒక మహారాజు. ఎవరితో సంబంధం కలుపుకుంటే తన రాజ్యమునకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి, ఎవరిని దగ్గర చేర్చుకోవాలి బంధువులుగా, ఎవరెవరితో ఏ రకమైన స్నేహాలు మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచించాలి రాజైనటువంటి వాడు. కేవలం దశరథుడు కుటుంబ వ్యవహారంగా దీన్ని చూడటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ పిల్లలకు పిల్లనిద్దామనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు. చాలామందిలో తాను కుదించుకొని ఒక మనిషికి ఒకరి నుంచి పెళ్లి చేస్తారు కానీ ఇద్దరిని ముగ్గురిని నలుగురిని పది మందిని చేయరుగా.
అందువలన ఏం చేస్తారంటే ఇది ఎవరితో ఏ రకమైన సంబంధం కలుపుకుంటే ఏ రకమైన లాభ నష్టములతో రాజ్య ప్రజలు కలుగుతాయి అనే అంశం కూడా ఆలోచించవలసిన అవసరం ఏర్పడింది దశరథ మహారాజున కూర్చోబెట్టాడు పంచాయతీ అడుగుతున్నారు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు ఈ లోపల చప్పున ఒక భటుడు వచ్చాడు అయ్యా విశ్వామిత్ర మహర్షి వారు వచ్చారండి అని చెప్పాడు లోకంలో ఋషులంటే చాలా శాంతి చిత్తం కలిగినటువంటి వారు కానీ ఇద్దరు ఋషులు ఉన్నారే వాళ్ళ పేరు చెబితేనే గుండెలు గదగదలాడిపోతాయి ఎవరా ఇద్దరంటే ఒక ఆయన దుర్వాసుడు రెండవ ఆయన విశ్వామిత్రుడు ఆ విశ్వామిత్రుడు వచ్చాడరే గానీ చప్పున ఈ మంత్రులతో సహా లేచి ఎదురు వెళ్ళాడు అర్ఘ్యపాద్యాదులను తీసుకొని ఘనమైన స్వాగతం చెప్పాడు ఇక్కడ విశేషం ఉంది విశ్వస్య అమిత్రః విశ్వామిత్రః విశ్వమునకు మిత్రుడు కానివాడు విశ్వామిత్రుడు కానీ ఇక్కడ విశ్వస్య మిత్రః విశ్వామిత్రః అన్నారు వ్యాకరణ శాస్త్రం కూడా పాణిని మహర్షి కూడా దీనిని సమర్థించి విశ్వామిత్రుని విశ్వామిత్రుడు గాని విశ్వమిత్రుడు అనక్కర్లేదన్నారు విశ్వమునకు అంతటికీ మిత్రుడైన వాడు ఎందువల్లంటే గాయత్రి మంత్ర ద్రష్ట కదా మహానుభావుడైన న గాయత్ర్యాపరం మంత్రం న మాధు పరదైవతం అని చెప్పినటువంటి ఈ వాక్యమైతే ఉందో దానికి మూలమైనటువంటి వాడు విశ్వామిత్ర మహర్షి అటువంటి విశ్వామిత్రుడు వచ్చాడు అనగానే చప్పున ఎదురు వెళ్ళారు స్వాగతం చెప్పారు అర్ఘ్యపాద్యాదుల చేత పూజించారు పాద ప్రక్షాళనాదులు చేశారు ఉన్నతమైన ఆసనం మీద కూర్చోబెట్టారు ఆసనం మీద కూర్చున్నారు ఆయన గారు కూర్చున్న తర్వాత ఇక దశరథ మహారాజును కూడా కూర్చోవేయన్నాడు మిగిలిన వాళ్ళందరూ కూర్చున్నారు విశ్వామిత్రుడు దగ్గర మాట్లాడడం ప్రారంభించాడు దశరథ మహారాజు యథామృతస్య సంప్రాప్తికి యథావర్షమనూదకి అయ్యా మీ రాక నాకు చాలా సంతోషకరమైంది ఇప్పుడు నా ఎదుట అమృత రాశి కురుస్తున్నట్లుగా ఉన్నది మీ రాక వర్షాలు పడని చోట వర్షాలు పడితే జనం లేని చోట వర్షాలు పడితే ఎంత ఆనందమో అంత ఆనందం కలుగుతుంది వినయ విధేయతలతో ప్రార్థన చేసి మహానుభావులు మీరు ఊరికే వస్తారా ఏదో పనుండి రావచ్చు మీరు ఏది కోరినా దానిని నేను కాదనకుండగా చేస్తాను ఆజ్ఞాపించండి అన్నాడు దశరథుని మాటల్లో తొందరపాటు తనం ఎక్కువ మొన్న చెప్పుకున్నా మళ్ళీ వాడు ఒకసారి గుర్తు చేసుకుంటున్నా వచ్చిన ఆయన నేను ఈ పనికొచ్చానని ఆయన చెబుతాడుగా ఎలాగా నీ ఇష్టం నువ్వు ఏం కోరినా ఇచ్చేస్తా ఈ బడాయి మాటలు అవసరం లేదు నిజానికి దశరథుణ్ణి చూసి మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు అనేటప్పటికీ ఏదో కాగల కార్యం గంధర్వులు తీర్చారని ఆడబోయిన తీర్థం ఎదురయ్యిందని అన్నట్లుగా వెంటనే ఆయన గారు చాలా సంతోషమయ్యా నేను ఒక చిన్న పని ఉండి వచ్చాను నేను ఒక యజ్ఞాన్ని తలపెట్టాను ఆ యజ్ఞం తలపెట్టిన దానికి విఘ్నాలు కలిగించేటువంటి వాళ్ళు వస్తున్నారు వాళ్ళని అడ్డు తొలగించాలే కాబట్టి నీ కుమారుడు రాముణ్ణి నా వెంట పంపు అన్నాడు అంతవరకు ఏదో అడుగుతాడో డబ్బులు అడుగుతాడో మరొకటి అడుగుతాడో రాజ్యంలో గ్రామాలు 10 కావాలంటాడు ఏవో అనుకున్నాడు సామాన్య దృష్టితో ఆలోచన చేసి రాముడే కావాలనేటప్పటికీ ఈయన గుండెలో బండపడింది ఇక్కడ మనం రెండు విషయాలు చాలా జాగ్రత్తగా గమనించవలసినవి ఉన్నాయి ఇదే దశరథ మహారాజు ఆజ్ఞకు భవిష్యత్తులో రామచంద్రమూర్తి 14 ఏండ్లు ఈ రాజ్యాన్ని తనని వదిలి వెళ్ళిపోతారు చెబుతారే మినీ ఎగ్జామినేషన్స్ అని 10th క్లాస్ పాస్ అయ్యాడు పాస్ కావాలి అబ్బాయి పరీక్షలు పెడుతున్నాడు ముందుగా దానికి కొంచెం జాగ్రత్త కోసం ఏం చేస్తారంటే ముందు చిన్న పరీక్షలు నిర్వహించి 10th కు వాడిని తయారు చేస్తారు దశరథ మహారాజు 14 సంవత్సరాలు రాముడిని విడిచిపెట్టవలసిన వియోగ కాలం భవిష్యత్తులో ఉంది గనక దానికి ఒక చిన్న ట్రైనింగ్ పీరియడ్ లాగా ఇది ఇచ్చారు ఓ 10 రోజులు అన్నట్టు ఎప్పుడైతే ఈయన ఈ మాట అన్నాడో రెండు చేతులు జోడించి నమస్కారం చేసి నరావము నేతు మరర్హసి అయ్యా రాముడిని తీసుకెళ్ళద్దన్నాడు ఎందుకంటే రాముడు కమలపత్రుడు రామము కమలపత్రాక్షం కమలవల వంటి కన్నులు కలిగినటువంటి వాడు నా రాముడు అసలు ఆయుధముల జోలి ఎరగనటువంటి వాడు నా రాముడు అతడు యుద్ధమేమిటి రావడం ఏమిటి చేయడం ఏమిటి కాబట్టి పనికిరాదు వద్దండి మా అబ్బాయిని తీసుకెళ్లొద్దు అన్నాడు నువ్వు ఏది అడిగినా ఇస్తానన్నటువంటి వాడు బలహీనపడి నా కొడుకు నాకు దూరం అవుతాడే చాలామంది అనుకుంటారు కౌశల్య రాముడు దశరథుని మాటకు అడ్డుపడ్డది అని
రాముడు అరణ్యాలకు వెళ్తారంటే కౌశల్య అడ్డుపడ్డదని దశరథుడే అడ్డుపడ్డాడు. 10 రోజులు గురుగారి వెంట పంపడానికే ఇష్టపడలేదు. ఇక్కడ కమలపత్రాక్షుడు అని చెప్పడం వల్ల ఒక విశేషం ఉంది. సూర్యోదయం అయిన తర్వాత సూర్యకిరణాలు పడిన తర్వాత కమలాలు విచ్చుకుంటాయి. కమలపత్రాక్షుడు అంటే కమలపత్రముల వంటి కన్నులు కలిగినటువంటి వాడు అని చెప్పడం చేత మా అబ్బాయి పొద్దుబొడిస్తే గారిని ఇద్దరు లేవనంతని బాల్యావస్థలో ఉన్నాడండి అని చెప్పడం ఉద్దేశం. ఇక్కడ ఆయుధాలు పట్టేంత గొప్పవాడు కాలేదు మా వాడు. ఏంటి ఎఫెన్స్ డిఫెన్స్లో కొంతమంది తమను తాము ఎన్ని తప్పులు చేసినా డిఫెన్స్ చేసుకుంటూ వస్తారు. అలాగా నా కొడుకుని పంపడం ఇష్టం లేదు కాబట్టి ఏదో ఒక మాట అడ్డం వేసుకొని ఈ గండం తప్పించుకోవాలి, ఇది ఇక్కడ దశరథుడి ఆలోచన. అంటే అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు, రాముడి సంగతి నీకేం తెలుసయ్యా? నాకు తెలుసు అన్నాడు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజాగ ఏచే మే తపదిష్ఠితాగ ఏష విగ్రహవాన్ వీర్యం. ఇతడు మూర్తీభవించిన పరాక్రమ స్వరూపం రాముడి సంగతి నీకు తెలియడం లేదు, రాముడంటే ఏమిటో నాకు తెలుసు అన్నాడు. ఎవరైనా రామం మహాత్మానం మహాత్ముడు, మహాన్ ఆత్మ మహాత్మ, చాలా గొప్ప ధైర్యం కలిగినటువంటి వాడు అనే మాట మామూలు మాట. మహాన్ అంటే గొప్ప. విష్ణువునకు ఉన్నటువంటి నామములలో పురుషోత్తముడు అని ఒక నామం ఉంది. పురుషోత్తముడు అంటే పురుషాణం ఉత్తమ పురుషోత్తమ. పురుషుడంటే ఎవరు? పురుషు సేతే ఇది పురుష, శరీరములన్నింటి యందు వ్యాపించి ఉన్నటువంటి వాడిని పురుషుడంటారు. ఆత్మ శరీరములలో వ్యాపించినప్పుడు నేను ఈ శరీరంలో ఉన్నవాడిని అని మాత్రమే గుర్తింపు ఉన్నవాడు, నేను ఎల్లయ్యనో సుబ్బయ్యనో పుల్లయ్యనో అనుకుంటూ జీవితాన్ని గడిపేటువంటి వాడిని పురుషుడన్నారు. ఈ పురుషులలో ఉత్తముడు అంటే సర్వశరీరాలలో ఉన్నటువంటి భగవంతుణ్ణి నేను అని జ్ఞాపిక నిత్యము కలిగినటువంటి వాడు ఎవడో అట్టివాడు పురుషుడు. రాముడంటే నీవనుకున్నట్లుగా నీ కొడుకు అనుకుంటావేమో పిచ్చివాడా, రాముడు పురుషోత్తముడయ్యా. అహం వేద్మి మహా రామం సత్యపరాక్రమం, సత్యమైన పరాక్రమం. యుద్ధరంగంలో అడుగు వేస్తే వెనకడుగు వేసే అభ్యాసమే లేనటువంటి వాడు. అంతేకాదు సత్యము చేత సత్యము కోసం పరాక్రమణం క్రము పాదవిక్షేపే. పాదవిక్షేపం అంటే అడుగులు 3 అడుగుల నేల అడిగి సమస్త లోకాలను తన అధీనంలోకి తెచ్చుకున్నటువంటి వాడు వామనమూర్తి శ్రీ మహావిష్ణు. ఈయన పరమాత్మ శ్రీ మహావిష్ణు అయినటువంటి వాడయ్యా. నువ్వేదో టాలాటోలీగా సామాన్యుడు నా కొడుకు నా కొడుకు అని దుఃఖపడుతున్నావు. ఇందులో ఒక హెచ్చరిక ఒకటి ఉంది, నీ కొడుకును నీ దగ్గరే పెట్టుకో, నీ కొడుకు మాత్రమే. అయితే ఇతడు అవతరించిన అవతార కాల విశేషాలు వేరు, వేరే పనుల కోసం వచ్చినవాడు. ఆ పనులకు అడ్డుపడే హక్కు నీకెవరిచ్చారు? కనుక రాముడిని నీవు వదిలి తీరవలసిందే అనేది ఇక్కడ అభిప్రాయం. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. ఇలా గుర్తించు. నీకేమయ్యా, నువ్వేదో అవసరం ఉండి వచ్చావు కాబట్టి నా కొడుకును లాక్కోపోవడానికి నీవు అబ్బో అంతా ఇంత అని చెప్పొచ్చు, అతిశయాలు. నేను ఎలా నమ్మాలి అని వశిష్ఠోపి మహాతేజాక. ఈ వశిష్ఠుడికి కూడా తెలుసు, వశిష్ఠుడికి కూడా తెలుసు అన్న చోట 2 సౌండ్స్ ఉన్నాయి. ఒకటి, నిన్నటిదాకా వీళ్ళిద్దరు కొట్టుకొని వచ్చారు వశిష్ఠుడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు అంటే వశిష్ఠుడు దూరంగా వెళ్తాడు, వశిష్ఠుడు అంటే విశ్వామిత్రుడు భగ్గుల మండిపడతాడు. ఆయన జయించడం కోసం అనేక పర్యాయం. నాకు ఎక్స్పర్ట్ వాడయ్యా ఆయన, మరి వాడు చెప్పినప్పుడైనా నువ్వు నమ్మాలి కదా, వశిష్ఠుడు చెప్పినప్పుడైనా. అందువలన నీవు వశిష్ఠుడికి కూడా తెలుసు ఈ రహస్యాలు. వశిష్ఠుల వారు మీరు ఈ మధ్య రాజీ పడ్డారు కదండి, ఆయన బ్రహ్మర్షి అన్నాడు తలకాయ పాడినా, మీరిద్దరు ఒకటే కదా, మీ మాట ఆయన కాదంటాడా అనొచ్చు. నీవు ఏచే మీ తపశిష్ఠితాగా, ఎవ్వరు ఎవరైతే తపస్సును ఆచరిస్తూ ఉన్నవాడు ఉన్నారో అట్టి వాళ్ళకి అందరికీ రాముడి సంగతి తెలుసు. అంటే భగవంతుని గురించి తెలుసుకునే ఒక చక్కని సదుపాయం విశ్వామిత్రుడు మనకు అందించాడు. ఒకసారి భృగు మహర్షి వారు వరుణదేవుడి దగ్గరికి వెళ్ళాడు. వరుణదేవుడిని వెళ్ళి నాకు బ్రహ్మతత్వం చెప్పమని అడిగాడు. ఆయన ఏమన్నాడు, నీకు ఇదే గురువుగారు కూర్చొని పాఠం చెప్పేది కాదబ్బాయి,
తపసా తద్విజిజ్ఞాసస్వ, తపస్సు చేయి నీకే తెలుస్తుంది అన్నాడు. మన వాళ్ళు ఈ మధ్య రీసెర్చ్ అంటారే, ఒక విషయంలో లోతు అంచులను తెలుసుకోగలగడమే తపస్సు, అంతకు మించి ఏం లేదు. మనసశ్చ ఇంద్రియాణాంచ ఐకాగ్ర్యం పరమం తపః, ఏకాగ్రత చిత్తం. ఏకాగ్రత ఆలోచిస్తే, ఏకాగ్రతతో ఎంతటి మహత్తరములైన విషయములైనా ఈ ఆజ్ఞాచక్రం విచ్చుకొని చక్కగా అవగతమవుతాయి. అందువలన ఏ చేయమే తపస్సు స్థిత, ఎవరెవరు తపస్సు చేశారో వాళ్ళందరికీ రాముడు తెలియడం అంటే, తపస్సు చేసిన వాళ్ళందరూ ఏ రాముడిని తెలుసుకోవడం కోసం తపస్సు చేస్తారో, వీళ్ళ తపస్సులకు పరంగా ఏ రాముడైతే తెలుస్తాడో అట్టివాడయ్యా రాముడు సామాన్యులకు ఉన్నావా. ఇక లౌకికంగా చూస్తే ఏష విగ్రహవాన్ వీర్యం, మూర్తి భవించినటువంటి పరాక్రమ స్వరూపం రాముడంటూ ధనస్సును చేతబట్టి బాణం వేస్తే దానికి ఎదురు నిలవగలిగినటువంటి వాడు ఎవరూ లేరన్నారు. ఇదే మాట సుందరకాండలో హనుమంతుడు చెబుతాడు. బ్రహ్మా స్వయంభూశ్చతురాననో వా రుద్రస్త్రినేత్ర స్త్రిపురంతకో వా ఇంద్రో మహేంద్రసుర నాయకో వా త్రాదూన శక్తాయుధి రామవధ్యం. ఇలాంటి మాటలనే రావణాసురుడితో మారీచుడు చెబుతాడు అరణ్యకాండలో. ఏమయ్యా బలవద్ విరోధం ఎప్పుడూ పనికిరాదు, రాముడితో విరోధమేడు, చిన్నప్పుడు దెబ్బ కొట్టాడు రాముడు అంటే రాణి అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లంటేనే భయంతో గదగద ఉడికి వస్తున్నాను నేను. మరి అటువంటి రాముడితో విరోధం, నీకెవరో చెప్పినటువంటి వాళ్ళు సరిగా చెప్పలేదు, నీ నాశనం కోరిన వాడు చెప్పుంటారు నీకు ఈ సలహా అన్నాడు. రాముని గొప్పతనం దేశ విగ్రహవాన్ వీర్యం, పరాక్రమ స్వరూపం రాముడిది. కనుక నీవు అన్నమాట ప్రకారం నాకు రాముడిని వెంట పంపించు. అంటే అయినా పుత్రుడు దూరమైపోతాడనే వ్యామోహం ఒకటి ఉంది, లోక సహజమైన వ్యామోహం ఇది. ప్రతివాళ్ళు కొడుకు దూరంగా, ఇప్పుడు చదువుకోవడానికి వెళ్ళివాడు పట్టాదారు కావాలనుకున్నా తండ్రి గారు కొడుకును దగ్గరుంచుకొని పట్టాదారుని చేద్దామని చూస్తాడు, కానీ పక్క ఊరికి పంపించడానికి కూడా ఇష్టపడడు తండ్రి. ఆ పుత్ర వ్యామోహాన్ని చూపించారు, పంపడానికి ఇష్టపడలేదు. వెంటనే లేచాడు చెప్పున విశ్వామిత్రుడు, నీకేమి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు, నీ రాముడిని నీ దగ్గరే ఉంచుకో, నీ మాట నీ దగ్గరే ఉంచుకో అని లేచాడు. ఇక్ష్వాకు వంశంలో ఉన్న వాళ్ళు ఒక మాట మాట్లాడారంటే ఆ మాటను తప్పే అలవాటు ఎవ్వరికీ లేదు. ఇవాళ నీతో మొదలవుతుంది అని హెచ్చరిక. దాంతో గదగద ఆడిపోయినాడు. అదృష్టం ఏమిటంటే మన మనస్సు ఎలా ఆలోచించినా మనని సరైన దారిలో పెట్టగలిగిన గురువు మనకు ఉండడం అదృష్టం. వశిష్ఠుల వారు పక్కనే ఉండి లేచింది, ఆయన ఏమనుకున్నావయ్యా సామాన్యుడు అనుకున్నావా విశ్వామిత్రుడు అంటే, విశ్వామిత్రుడి బాహు సంరక్షితుడైన రామునకు ఏమీ ప్రమాదం లేదన్నాడు. రాముడికి ప్రమాదం లేదు, విశ్వామిత్ర బాహు సంరక్షితుడైనటువంటి రామునకు అసలు ప్రమాదం లేదు అని ఆయన అనేక రకాలుగా నచ్చజెప్పారు. నచ్చబడితే ఇటు రాముడు అటు లక్ష్మణుడు ఇద్దరూ కలిసి విశ్వామిత్రుని వెంట బయలుదేరారు. విశ్వామిత్రుడు రాముణ్ణి తర వెంట తరలించుకునే ఘట్టమిది.